నమశ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. నమస్తే అండి అందరికీ. జై రామకృష్ణ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు దైవంతో సహజీవనం అనేటువంటి ఈ గొప్ప పుస్తకం గురించి లాస్ట్ వీకే మనము ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము. ఎందుకు మనము ఈ పుస్తకం గురించి తెలుసుకోవాల్సి వస్తుంది అంటే, ఇది ఒక వరిష్ట సాధువులు ఎవరైతే ఉన్నారో, రామకృష్ణ పరమహంసతోటి జీవించినటువంటి గొప్ప సాధువులు 16 మంది, వివేకానంద స్వామితో సహా కలిసి 16 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు అన్నమాట. వాళ్ళు ఎలా ముడివేసుకుని ఉన్నారు రామకృష్ణ పరమహంసతోటి, వాళ్ళు ఎలా సాధనలు చేశారు, వాళ్ళు సాధన చేసే క్రమంలో వాళ్ళు ఎంత వైరాగ్యాన్ని కలిగి ఉన్నారు, ఎంత భక్తిని కలిగి ఉన్నారు, గురువుల పట్ల ఎంత శ్రద్ధను కలిగి ఉన్నారు, వాళ్ళకి కూడా ఏమైనా కష్టాలు వచ్చాయా సాధనలో, ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక ఏమవుతుంది అంటే, చాలామంది మనకు హిందువులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే, మాకు చాలా ఉన్నాయండి, మా కన్ఫ్యూజన్ అయిపోతుంది, దేవుళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పురాణాలు ఎక్కువ ఉన్నాయి, ఏది ఫాలో అవ్వాలో తెలియట్లేదు, ఇలా కొన్ని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట మనకు సత్సంగ్స్ చెప్పుకునేటప్పుడు డివోటీస్ నుంచి. అందుకని ఏమవుతుంది, మేము చెప్పేది ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే, ఒక సంపూర్ణ రామాయణం తీసుకున్నా, భగవద్గీత తీసుకున్నా, యోగ వాసిష్టం తీసుకున్నా, ఏది మీకు నచ్చితే దాన్ని జీవితం అంతా పట్టుకుని ఉండాలి, పట్టుకుని సాధన చేయాలి. అయితే ఎలా సాధన చేయాలి అనేది మనకి ఎక్కువ మందికి తెలియడం లేదు. ఏదో ఒక ఇంట్లో ఉంటుంది, ఇంట్లో పూజ చేసుకుంటాము, లేదో పండుగలు వస్తే ఏదో వ్రతాలు వస్తే నోములు వస్తే చేసుకుంటాము, టెంపుల్కి వెళ్ళాలనిపిస్తే వెళ్తాం, అంతేకాని ఒక పద్ధతి అంటూ సాధనకి లేదు, మనకు తెలియట్లేదు. పోనీ తెలుసుకుందాము అంటే చెప్పేటువంటి గురువులు ఎక్కడున్నారో మనకు తెలియదు, ఈ కలియుగంలో ఏ గురువులు నమ్మాలో కూడా తెలియదు. కాబట్టి మనం అలాంటి వాళ్ళందరం కలిసి ఏం చేద్దామంటే, వీళ్ళందరూ కూడా మహామహా గొప్ప గురువులు కాబట్టి వీళ్ళు ఎలా సాధనలు అనుష్ఠించారు, వీళ్ళు సాధన చేసే క్రమంలో వీళ్ళకి వచ్చిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళ భక్తి తీవ్రత ఎంత గొప్పగా ఉన్నింది, మనకు ఏమైనా కొన్ని కొన్ని మన వేవ్ లెంత్ కూడా కొంచెం ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా, కొన్ని కొన్ని చోట్ల మ్యాచ్ అవుతుంటుంది, అప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకండి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే, మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం కదా, మన మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏంటంటే భగవంతుణ్ణి పొందడమే, భగవంతుని గురించి తెలుసుకుని భగవంతునిలో ఐక్యమైపోవడమే. కానీ మనకు తెలియకుండానే ఈ మాయ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మాయ వెంటబడి మనం ప్రాపంచిక జీవితం గడిపేస్తూ తను చాలించేస్తున్నాం. కానీ ఎవరైనా ఈ బోధనలన్నీ ఎవరికి ఎక్కుతాయి అంటే, క్షేత్రం ఎవరికైతే సిద్ధంగా ఉందో, అంటే మనసు అనేది ఒక క్షేత్రం అనుకుంటే మన మైండ్, అది సిద్ధంగా ఉండాలి, అది ఫర్టైల్గా ఉండాలి. అంతే కదా మనం ఒక పంట పెట్టాలంటే ఏం చేస్తాము, ఒక రైతు ఏం చేస్తాడు, భూమిని చదును చేసి దున్ని మొత్తం కలుపు మొక్కలన్నీ తీసివేసి అప్పుడు విత్తనాలు చల్లుతాడు, అప్పుడు వర్షం వస్తే అప్పుడు పంట పండుతుంది, మంచి పంట వస్తుంది. అదే బంజరు భూమిలో విత్తనాలు వేస్తే ఏమి రాదు కదా. అలాగా కొంతమంది మనుషులకు, కొంతమందికి వాళ్ళ జన్మతః వాళ్ళ సంస్కారాలను బట్టి క్షేత్రం సిద్ధంగా ఉంటుంది. అటువంటి వాళ్లకు సాధన చేసుకోవాలంటే దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి బోధనలు పనికొస్తాయనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని తీసుకుని మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా వరిష్ట సాధువులు, వాళ్ళ యొక్క మానసిక స్థితిని మనం చేరుకోలేకపోవచ్చు, అయినప్పటికీ భగవంతుని దయ వల్ల, గురువుల అనుగ్రహం చేత మనకు చేతనైన రీతిలో మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కొన్ని కొన్ని చోట్ల అక్కడ ఉన్న టెక్స్ట్ని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనకు కూడా సాధన మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఓహో, జీవితం అంటే ఇది కదా, జీవితం యొక్క లక్ష్యం ఇది కదా, మనం ఇలా బతకాలి కదా, మనం వేస్ట్ చేసేస్తున్నామే లైఫ్, అదంతా రియలైజ్ అవుతామన్నమాట. ఎందుకంటే ఎంతోమంది ప్రవచనాలు చెప్తున్నారు, ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రవచనకర్తలు, వాళ్ళందరూ ఎంతోమంది వింటున్నారు, రోజు కూడా వింటున్నారు, మార్నింగ్ లేవగానే అన్నిళ్లలోనూ ఏవో ఒకటి మోగుతూనే ఉంటాయి. కానీ ఎందుకు మనం ఎక్కువ మంది మారలేకపోతున్నాము అంటే, మనలో కావలసినంత వ్యాకులత లేదు, కావలసినంత శ్రద్ధ లేదు, కావలసినంత పట్టుదల లేదు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకు, ఇలాంటి వాళ్ళ జీవితాలని పరిశీలించినప్పుడు మనకు నేర్చుకోగలుగుతాం. కాబట్టి మనము ఇప్పుడు ఈ పుస్తకంలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ వీక్ మనము ఒక చిన్న లైన్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి అంటే, రామకృష్ణుల వారు ఏంటి, ఇప్పుడు ఎక్కడైనా ఒక గొప్ప సాధువు ఉన్నాడు అనుకోండి, రామకృష్ణుల వారు ఏం చేసేవాడు, దక్షిణేశ్వరంలోని కాళికామాత టెంపుల్లో ఒక పూజారిగా చేస్తూ ఉండేవారు ఆయన.
చేస్తూ పూజారిగా చేస్తూ కూడా ఇప్పుడు మామూలు పూజారులు ఉన్నట్టు కాకుండా ఆయన భక్తులు మునిగిపోయేవారనమాట. ఆయనకి ఎవరు వస్తున్నారో తెలీదు, ఎవరు వెళ్తున్నారో తెలీదు టెంపుల్కి. ఆ అమ్మ ధ్యాసలో అలా మునిగిపోయేవాళ్ళు. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఎంతోమంది పూజారులు ఎంతోమంది ఉంటుంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో కూడా. సో అలాంటి వాళ్ళు కనుక ఇలా సాధనలు అనుష్ఠిస్తే ఒక రామకృష్ణ పరమహంసగా మారడానికి అవకాశం ఉంది మన దేశంలో. కాబట్టి రామకృష్ణుల వారి దగ్గరికి ఏం చేసేవాళ్ళు, ప్రాపంచికులందరూ వచ్చేసి వాళ్ళ సమస్యలన్నీ మొరపెట్టుకునేవాళ్ళు. అయితే ఆయనకి చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇప్పుడు మామూలుగా సాధనలో ఒక మంచి స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపంచికమైనటువంటి విషయాలు వినాలి అనేటువంటి ఆసక్తి మనలో చచ్చిపోతుంది. ఎవరైనా అవన్నీ మాట్లాడుతుంటే కూడా మనకు కర్ణ కఠోరంగా ఉంటుంది. కాబట్టి అంత గొప్ప వాళ్ళకి, మనకు మామూలు సాధకులకే ఇలా ఉన్నప్పుడు అంత గొప్ప సాధకుడు ఆయన ఎత్తివరేణ్యుడు అట్లాంటి అతనికి ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే తప్పని కాదు, మామూలు వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళకున్న సమస్యలు, జీవితంలో ఉన్న సమస్యలు ఎలా తీర్చుకోవాలని అడుగుతుంటారు. అయితే ఆయన ఏమని ప్రేయర్ చేసేవారంట అమ్మవారి దగ్గర, అమ్మ తల్లి నాకు ఒక బాలుణ్ణి ప్రసాదించు, మంచి బాలుణ్ణి ప్రసాదించు, నా దగ్గరికి రప్పించు, నేను అతనితో ఈ ఆనందపు మత్తులో ఇలా ఆనంద పారస్యంలో ఉండిపోతాను అని ప్రతిమలాడేవాళ్ళంట. అమ్మని ఎప్పుడు వేడుకునేవాళ్ళు, ఇంకా ఎప్పుడు వస్తారమ్మా నాకు మంచి మంచి పిల్లలు, వాళ్ళకి నేను ఇవన్నీ బోధించాలి, వాళ్ళని తయారు చేయాలి నేను అని ఇలా వేడుకునేవాళ్ళంట. అంతే కదా గొప్ప గొప్ప గురువులు, అసలు గురువులు ఎంతోమంది దొరకచ్చు అంట, కానీ గురువుకు తగ్గట్టు శిష్యుడు దొరకాలంటే చాలా కష్టం అంట, వివేకానంద స్వామి చెప్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఆ గురువుని అనుసరించి ఆ గురువు యొక్క వాక్యాన్ని, ఒక్క వాక్యాన్ని వేదవాక్యంగా తీసుకుని దాన్ని జీవితం అంతా అనుష్ఠించాలి అనేటువంటి శ్రద్ధ కలిగిన శిష్యుడు దొరికితే ఆ గురువు కూడా చాలా అదృష్టం అని అనుకోవాలంటే, గురువు శిష్యులు ఇద్దరు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అట్లా మన దేశంలో మన పరంపరలో ఒక యోగ వాసిష్టం తీసుకుంటే శ్రీరామచంద్రమూర్తికి వశిష్ఠుల వారు కులగురువుగా ఉండి మొత్తం ఆత్మతత్వ విద్యనంతటిని బోధించారు. సో అట్లాంటివన్నీ అందుకోవాలి, అంత గొప్ప సత్యాల్ని మనం మన జీవితంలో అర్థం చేసుకోవాలి అంటే మనకు కావలసినంత వైరాగ్యం, కావలసినంత వ్యాకులత ఉండాలి. అప్పుడే మన క్షేత్రం సిద్ధమైనప్పుడే మనకు అది అర్థమవుతుంది. అంతేకాని లేకపోతే మనకి అది ఏమాత్రం అర్థం కాదు, పైగా మతి భ్రమించుతుంది అనమాట. అట్లాంటివన్నీ ఏది ప్రిపరేషన్ లేకుండా అలాంటి వాటిని మనం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తే అంత జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనం, ఇప్పుడు మెల్లగా వీళ్ళ జీవితాలని పరిశీలించుకుంటూ వాళ్ళు ఎలా సాధనలు చేస్తారో చూద్దాం, ఒక్కొక్క స్టెప్లు వెళ్దాము. కొంచెం లేట్ అయినా నీట్గా మనము అన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. కాబట్టి ఈయన ఏమనేవారంట, ఆ లౌకికలో వచ్చినప్పుడు నిరంతరం భగవచ్చింతన చేసే పారమార్థిక సాధకునకు లౌకిక విషయాల గురించి వినటానికి కానీ మాట్లాడటానికి కానీ చాలా బాధాకరంగా ఉంటుంది. తినటం, నిద్రించటం, ఇంద్రియ సుఖం పొందటమే మానవుడి విధులు అని ఎవరో కథను అంటే, ఆయన ఏమన్నారంటే శ్రీరామకృష్ణుల వారు, నువ్వు రేయింబవళ్ళు దేనిని చేస్తుంటావో అదే నీ నోటి నుంచి వస్తుంది. మానవుడు తాను ఏది తింటే ఆ విధమైన త్రేన్పు వస్తుంది. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పే కదా వచ్చేది అని లౌకికులతో మాట్లాడేటప్పుడు ఆయనకి ఆ పెదవులు అవన్నీ నొప్పి పుట్టేవంట. ఆయన ఎంత సాత్వికమైన మనిషి అంటే గడ్డి మీద ఎవరైనా నడుస్తుంటే ఈయనకి ఇక్కడ గుచ్చుకునేదంట. అంటే చూడండి, వాళ్ళు ఎంత తీవ్రంగా సాధనలు చేశారు కాబట్టి వాళ్ళు అక్కడున్న గడ్డిని కూడా తనలో అనుకుంటున్నారు. సర్వమాత్మ అన్నప్పుడు సర్వభూతాల్లో మనమే ఉన్నాము అని భావించుకోగలిగే స్థితికి వాళ్ళు వచ్చారు. కాబట్టి ప్రతి జీవిలో, ప్రతి వృక్షంలో అయితేనే మీ గడ్డి పోచలో కూడా వాళ్ళు భగవంతుని చూశారు. గడ్డి పోచకు దెబ్బ తగిలితే కూడా వాళ్ళకి ఇక్కడ నొప్పి కలిగిందనమాట. అటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ శిష్యులు 16 మంది సాధనలు చేసి ఈ రామకృష్ణ మిషన్ అనేటువంటి ఒక పరంపరని తీసుకుని వచ్చారు. అది దేశ విదేశాల్లో దాదాపు 180 శాఖల్లో విస్తరించి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే ఒక ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది రామకృష్ణ మిషన్ వాళ్ళ ఇది మాత్రమే. వాళ్ళంతా కూడా ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అనేటువంటి ఒక దీని తోటి వాళ్ళు దాన్ని మూలంగా తీసుకుని, అంటే మనము సాధన చేస్తూ మనము ఆత్మోన్నతి పొందాలి, అట్ ద సేమ్ టైం సర్వీస్ చేయాలి. ముక్కు మూసుకుని సన్యాసి అంటే ఏదో చెట్టు కింద కూర్చొని అలా ఉండటం కాదు. అలా ఉండటం కూడా మంచిదే, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ప్రపంచానికి పనికొస్తాయి. అట్ ద సేమ్ టైం మనము సాధన చేస్తూ మనం మిగతా టైంని సర్వీస్లో గడపాలి, మానవాళికి సేవ చేయాలి. ఎందుకంటే గృహస్థ యొక్క ధర్మం ఏంటి, సన్యాసులు
వాళ్ళని పరిరక్షించుకోవటం, వాళ్ళ వాళ్ళ యొక్క ధనంతోనైతేనేమి, వాళ్ళ సేవలతోనైతేనేమి. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏంటి, ఆత్మనో మోక్షార్థం జగత్ హితాయచ అనే వాక్యాన్ని పట్టుకుని వీళ్ళు సేవలు చేయటం అయితేనేమి, వివిధ రకాలుగా మానవాళికి సేవలు అందిస్తూ మార్గాన్ని బోధిస్తూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ లౌకిక వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆయనకి చాలా తీవ్రమైన నొప్పి బాధ కలిగేవంట. తర్వాత ఏం జరిగిందో ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.